ఏదైతే ఒరిస్సా రాష్ట్రంలో ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి మృతులకు నివాళులర్పిస్తూ వారి కుటుంబాలను కేంద్ర అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఆదుకొని వారికి మనోధైర్యాన్ని కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కేవలం అట్టహాసపు ఆర్భాటపు ఉత్సవాలతోటి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలి, అవి డిస్కషన్లోకి రాకుండా చర్చల్లోకి రాకుండా చేయాలన్నటువంటి కుట్రతోటే ఉత్సవాల మీద దృష్టి పెట్టిన తప్ప ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కానీ, మహిళల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగ యువకుల సమస్యలు కానీ మాట్లాడడం లేదంటే ఈరోజు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఈ ఉత్సవాలు మీరు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే మరి నిరుద్యోగుల యొక్క పేపర్ టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ అయితే అక్కడ ఉన్నటువంటి దోషులను సరిగ్గా శిక్షించకుండానే కేసు పక్కదారి పట్టిస్తూ ఇవాల నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వకుండా దాని నేరకంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాల కేసీఆర్ గారు కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలపాలంటున్నారు. ఏం తప్పు చేసినరు కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలపాలి? బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇద్దరు లక్ష్యం కాంగ్రెస్ లేకుండా చేయడమే అనేది మరొకసారి ఈరోజు కేసీఆర్ గారు వచ్చి బయటకు వచ్చి మాట్లాడిన తీరు స్పష్టమైతా ఉంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు జరగక మొలకలొచ్చి ఫార్మర్స్ అంతా రోడ్ల మీద ధర్నాలు దీక్షలు చేస్తుంటే వాళ్ళ మీది నుంచి వెళ్ళిపోయి వీళ్ళు ఉత్సవాలు చేస్తారు. ధరణి అనేది అత్యంత దారుణంగా నా భూమిని ఇంకోరికి ఇంకోరి భూమిని ఇంకోరికి ఎక్కిచ్చిరని కథనాలు రాసి ఆ విఆర్ఓ వ్యవస్థను తీసేసారు. కానీ వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దకుండానే అదే ధరణి బాగుంది అని ఇవాళ ప్రజల మీద రైతుల మీద వాళ్ళ విధానాన్ని రుద్దుతా ఉన్నారు, ప్రభుత్వ విధానాన్ని రుద్దుతా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎంతోమంది రైతులు సంపాదించుకున్న భూములు, సాగులో తమ ఆధీనంలో ఉన్న భూములను కూడా పాస్బుక్ పట్టాబుక్ వేరే వాళ్ళకి ఇస్తే, రైతు బంధు వేరే వాళ్ళు ఎత్తుకుంటూ కోటులల్ల పాస్బుక్ నాదే కాబట్టి ఈ భూమి నాదే అని చిన్న సన్నకారు రైతులను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మేము క్షేత్రస్థాయిలో చూస్తున్నాం ఈ ధరణి మూలంగా. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు వచ్చిన పేపర్గా చూసేది క్షేత్రస్థాయిలో రైతు సదస్సులు పెట్టి ధరణి మూలంగా ఎంతమంది జీవితాలు, ఎంతమంది రైతుల ఇబ్బందులు ఏమునే ఒకసారి కిందికి వచ్చి చూడాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా సోదరి మణి ఇందాక కృష్ణ గారు అన్నట్టుగా రోజు రోజుకు తెలంగాణలో మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అపహరణ కేసులు, కిడ్నాప్స్, మరి అదేవిధంగా కనీసం బయటికి వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ జరుగుతుంటే మహిళలందరూ బాగున్నారు బాగున్నారని కవిత ఒక్కటి బాగుంటే అందరూ బాగున్నారని భ్రమింపచేయడం తప్పు. ఇవాళ మహిళలకు ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. మహిళా మంత్రి కావాలని అన్నా కూడా మేమే డిమాండ్ చేస్తే అదే సభలో మాతో పాటు కూర్చొని మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేమందరం మా తరఫున ఆమెను మాట్లాడమనిస్తే ఆమె మాట్లాడింది, తర్వాత ఆమెకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆమెను తీసుకున్నారు, అంతే తప్ప వాళ్ళు తయారు చేసుకొని ఇచ్చింది అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా అత్యంత సంచలనం రేపుతున్నటువంటి మెడల్స్ వస్తే నెత్తిమీద ఎక్కించుకున్నటువంటి మోడీ గారు ఈరోజు ఆ సబ్జెక్టును మరి పక్కన పడేసి ఇవాళ మహిళల పక్షాన ఉన్నాం, మహిళలకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప బీజేపీ బీఆర్ఎస్ మహిళలను అనగదొక్కడంలో, వాళ్ళ భావజాలం కూడా మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించడంలో ఇద్దరు ఒక్కటే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళలకు స్వేచ్ఛ కోసం, మహిళా హక్కుల కోసం, మహిళా ప్రాతినిధ్యం కోసం మహిళా ఓరియంటేషన్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ మహిళా నాయకత్వాన్ని తొక్కి మహిళల యొక్క సమస్యలను పక్కదారి పట్టించడంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.